हेलो फ्रेंड्स अंदर एला बहुनारा नेनु कूडा चाला चाला बहुन्नानंडि वेलकम बैक टू मई चैनल अक्ष आइकॉनिक्स नेनु मी रचिता फ्रेंड्स इवाल्टी व्लॉग वच्चेसरिकी चूस्तुन्नारु कदा अरिसेलु इवाल्टी रेसिपी वच्चेसरिकी अरिसेलंडि अरिसेलु एला तयारु चेसुकोवाली अरिसेलु पिंडि एला पट्टाली अलागे अरिसेलु एला चेसुकोवाली अदि मोत्तं ई वीडियोलो चूपिंचडं जरुगुतुंदंडि అరిసెలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఆ పిండి డఫ్ అనేది ఎలా తయారు చేయాలి చలిపిండి ఎలా తయారు చేయాలి అనేది కూడా ఈ ప్రాసెస్లో చూపించడం జరుగుతుందండి ఫస్ట్ అయితే ఇక్కడ కొత్త బస్తాలో బియ్యం తీసుకుంటున్నారండి మామీ మంచి బియ్యం తీసుకోవాలండి తినే బియ్యమే తీసుకుంటున్నారు నెక్స్ట్ అయితే దీన్ని మానిక అంటారండి దీంతో కొలుస్తుంది మీకైతే బియ్యం అయితే ఒక 3 కేజీస్ అలా తీసుకుందండి బియ్యం 3 కిలోలు తీసుకుంది ఇప్పుడు వీటిని బాగా వాష్ చేయాలి ఒక బకెట్ లో తీసేసుకుంటుంది మంచి బియ్యమే తీసుకోవాలంటండి కంట్రోల్ బియ్యం అట్లా కాదు నాకు తెలియదు మామూలు బియ్యమే తీసుకుంటారని తెలుసు కానీ ఎప్పుడు ఫస్ట్ నుంచి చూడలేదు కదా ఇప్పుడే చూడటమండి ఫస్ట్ నుంచి ఎప్పుడు తనే చేసుకుంటా ఉంటది చాలబెండి మాత్రం నేను తింటాను ఇప్పుడైతే ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు ఫస్ట్ వాష్ చేసుకుంటూ ఉండాలండి తర్వాత అయితే నీళ్ళు నింపేసి ఒక నైట్ అంతా ఉంచేసింది ఆ వాటర్ని పొద్దున్నే స్ట్రెయిన్ చేసేసుకుందండి ఇలా ఒకటి రెండు సార్లు బాగా మంచి వాటర్తో వాష్ చేసుకోవాలండి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ స్ట్రెయిన్ చేసేది అలాగే మర పట్టించేది వీడియో తీయలేదండి ఇక్కడ స్ట్రెయిన్ చేసేసి తడిగుడ్డలో పెట్టేశారు తర్వాత బయటికి వెళ్ళి మర పట్టించేసుకున్నారు నెక్స్ట్ అయితే ఈ చలిపిండి మొత్తం మమ్మీ వాళ్ళ కార్ఖానా ఇంట్లో చేస్తారని చెప్పాను కదా ఎప్పుడు అక్కడే చేస్తారండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కావాలంటే అక్కడే చేస్తారు ఎప్పుడన్నా నన్ను మా అత్తవారింటికి పంపించాలన్న అట్లాంటప్పుడు కొంచెం మాత్రం ఇంట్లో చేస్తారు లేకపోతే ఎక్కువ ఇక్కడే చేస్తారండి అక్కడైతే బెల్లం కొట్టుతున్నారండి బెల్లం అయితే మనకి 2.5 కేజీస్ అంత కొట్టారంట ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేశారు ఎంత అంటే ఒక 1/2 లీటర్ అంత వాటర్ యాడ్ చేశారు తర్వాత 2.5 కేజీస్ బెల్లం యాడ్ చేసుకున్నారు ఈ బెల్లం మొత్తం కరిగిపోయేదాకా ఉంచుకోవాలండి కొంచెం సేపు మాత్రమే కదిపితే చాలంట అదే కరిగిపోతుంది తర్వాత నూరగొచ్చే వరకు అంతే ఉంచాలంట నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక 1/2 కేజీ పంచదార తీసుకుంటున్నారండి మీకు ఒకవేళ పంచదారను బెల్లం రెండు ఈక్వల్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు అంటండి ఇక్కడైతే కొంచెం ఒక 1/2 కేజీ మాత్రమే పంచదార యాడ్ చేస్తున్నారు అది కూడా మీకు స్వీట్నెస్కి తగ్గట్టు ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా మా అక్కి పాపను కూడా తీసుకొచ్చాను నేను తను సైలెంట్గా ఉండాలని చెప్పేసి ఫోన్ ఇచ్చాను దానికి ఫోన్లో రైమ్స్ ఉంటాయి కదా అవి పెట్టి ఇచ్చానండి చాలా సైలెంట్గా ఉంది ఆ రోజైతే నెక్స్ట్ ఇటు వచ్చేసరికి చూస్తున్నారు కదా నూరుగైతే వచ్చేస్తుంది ఇట్లా బబుల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి మనకి వాటర్లో ఆ పాకం వేస్తే బాల్ లాగా వస్తుంది చూసారా ఆ పాకం అనేది అప్పటిదాకా అయితే ఉంచుకోవాలంటండి ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ టైర్ ఒకటి పెట్టుకోవాలండి ఆ కళాయి పెట్టుకోవాలంటే టైర్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదైతే బియ్యం పిండి అండి మర పట్టించుకొని వచ్చాను కదా అది స్మూత్గా ఉందా లేదో చూడు జల్లెడ పట్టాలా వద్దా అని చెప్పేసి మమ్మీ అంటుంది లేదమ్మా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది అని చెప్పాను నేను ఇలా స్మూత్గా అయితే ఉంచుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ చూసారా పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇది నీళ్ళల్లో వేస్తే ఇట్లా సాలిడ్ మిశ్రమం లాగా అయిపోయిందండి ఇదిగో ఇట్లా వాటర్లో కొంచెం పాకం వేస్తే నేను చెప్పాను కదా అప్పటిదాకా అయితే పొయ్యి మీద ఉంచుకోవాలి ఇంక ఇట్లా వచ్చిన వెంటనే ఇంకా పొయ్యి మీద నుంచి దించేసుకోవాలండి ఈ కళాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు చెప్పాను కదా టైర్ మీద పెడితే ఆ కళాయి సపోర్ట్ కోసం అని చెప్పేసి టైర్ వాడతారండి ఇక్కడ ఇట్లా గడ్డలాగా వచ్చేసింది అదే తిను అని చెప్పారు కానీ నేను వద్దు అని అన్న అంత స్వీట్ నాకు ఎగుడు కొట్టేస్తుంది అని చెప్పేసి నేను తినలేదు నెక్స్ట్ ఇక్కడ పాకం అయితే రెడీగా ఉంది పక్కన నువ్వులు అలాగే కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకున్నారు ఎండు కొబ్బరి తురుమే తీసుకున్నారండి ముక్కలు కాకుండా ఇక్కడ మా మమ్మీ వచ్చేసరికి తిప్పుతూ ఉందండి మా నాయనమ్మేమో బియ్యం పిండి వేస్తూ ఉంది చెప్పాను కదా నేను ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను ఇది చేయాలంటే ఇద్దరు మనుషులు కావాలి అని చెప్పేసి కంపల్సరీ ఇద్దరు కావాలండి అలాగే తిప్పే వాళ్ళు కూడా ఆపకుండా తిప్పుతానే ఉండాలండి నేను దగ్గర నుంచి చూస్తున్నాను కదా అసలు చాలా పెద్ద ప్రాసెస్ ఇది నేను ఒక్కదాన్ని అయితే అస్సలు చేసుకోలేనేమో అనిపించింది మా మమ్మీని కూడా చివరిలో అమ్మ ఎట్లా తిప్పుతున్నావే కష్టంగా ఉందంటే ఏంటి నాన్న అలా అంటావు చిన్నప్పటి నుంచి నాకు అలవాటే కదా అట్లా అనొద్దు అని చెప్పింది నా కోరికల్లో ఒకటే మమ్మీ వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఇట్లాంటి పనులు కష్టం ఏమి చేయకుండా ఉండాలని అనుకుంటాను ఎప్పుడు కానీ వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా హ్యాపీలేండి చేస్తున్న పని సంతోషంగా చేస్తే అదొక హ్యాపీనెస్ కదా
నెక్స్ట్ ఇక్కడైతే నువ్వులు యాడ్ చేశారండి. నువ్వులు కూడా మధ్యలోనే యాడ్ చేశారు. మొత్తం సుమారు ఒక 100 to 150 grams అట్లా యాడ్ చేశారండి. నెయ్యి కూడా యాడ్ చేశారు. నెయ్యి కూడా ఒక 2 గిద్దలు చెప్పినట్లు యాడ్ చేశారండి. క్వాంటిటీ అంటే ఇంత క్వాంటిటీ అనేం లేదు, మీకు ఎంత కావాలో అంత తెలిసిపోతుందండి. ఇంకొంచెం పడుతుంది అని తెలిసిపోతుంది. వీళ్ళు కూడా క్వాంటిటీ ప్రకారమే చేస్తారండి. కొంతమంది మాత్రం సుమారు అంటే ఎప్పుడు అలవాటు ఉంటుంది కదా అట్లా సుమారు ప్రకారం చేస్తారు. ఇక్కడ మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసింది మా నాయనమ్మ. నెక్స్ట్ అయితే ఇంకొంచెం పిండి కూడా యాడ్ చేసిందండి. మొత్తం 3 కేజీల పిండి తీసుకున్నారని చెప్పాను కదా, ఇట్లా తీసుకున్నారు. అలాగే ఇది నెక్స్ట్ ఎండి కొబ్బరి అండి. కొబ్బరి ముక్కలు కాకుండా ఎండి కొబ్బరి తురుము ఏమని చెప్పాను, అంటే ఎండి కొబ్బరి అయితే మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది కదా, అందులోనే అరిసెల్లో కూడా అంత బాగోదు అందుకని చెప్పేసి తురుము వేస్తుంది. అలాగే కొద్ది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తుంది. లాస్ట్ ఫైనల్ది సాలిడ్ అయితే ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి టేస్ట్. అయితే టేస్ట్ అలాగే చుట్టానికి కూడా చూసారా మనకి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిండి వేయాల్సిన అవసరం లేదనుకుంటా, ఇంకా అయిపోయినట్టుంది. మనకి కళాయికి స్టిక్ అవ్వకుండా ఉంటే చాలండి. ఎప్పుడైతే స్టిక్ అవ్వకుండా ఉంటుందో ఇంకా అయిపోయినట్టు. మధ్య మధ్యలో కూడా మీరు టేస్ట్ అలాగే పట్టుకొని కూడా చూడండి అతుక్కుంటుందా లేదా. అతుక్కుంటే మాత్రం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. చాలా వేడిగా ఉందండి, చాలా వేడిగా చాలా సాఫ్ట్గా కూడా ఉంది. మా మమ్మీ వాళ్ళకి వేడి పట్టుకోవటం అలవాటే కదా, నాకు అక్కడైతే చెయ్యి ఆల్మోస్ట్ కొంచెం కాలిపోయింది. ఇది వరకు పెళ్ళికి ముందైతే అమ్మో కాలిపోతుంది అనేదాన్ని, ఇప్పుడైతే కొంచెం వంటలు అవి అలవాటు అవుతున్నాయి కదా, మధ్య మధ్యలో కాలుతూ ఉంటాయి కదా, నాకు అలవాటు అయిపోయింది ఆ వేడి అనేది. చూసారు కదా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వచ్చేసింది. ఇప్పుడైతే ఇంకా అయిపోయింది కదా, ఇంకా ఆ బకెట్లో వేసేస్తుందండి. ఇది ఆ పొడి పట్టుకొని వచ్చారు కదా ఆ బకెట్లో వేసేస్తుందండి. ఆ రోజు మమ్మీ టిఫిన్ మర్చిపోయిందండి, టిఫిన్ తీసుకురావటం మర్చిపోయింది. సర్లే అని చెప్పేసి దీంట్లో వేసేసాను. సేమ్ దాని బకెటే కాబట్టి అట్లా వేసేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడైతే అరిసెలు, నెక్స్ట్ అయితే అరిసెలు స్టార్ట్ చేసేసారండి. ఇప్పుడు ఆ పిండి ఉంది కదండి, ఆ పిండి మిశ్రమాన్ని కొంచెం అయితే తీసుకున్నారు. మనకి ఒకవేళ గట్టిగా ఉందనుకోండి కొంచెం పాలు లైట్గా అంటే ఒక చిన్న పావు కప్పు ఉంటుంది కదా, పావు కప్పు అంత వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా వచ్చేలాగా మిక్స్ చేసేసుకొని కొన్ని బాల్స్ లాగా చేసుకోవాలండి. ఆ షేప్ని చేసుకున్న తర్వాత మనకి అరిసెల షేప్ ఉంటుంది కదా ఆ సైజులో తీసుకోవాలి. ఇది చేత్తో ఒత్తుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఇంత మందం తీసుకున్నారు. మరీ పల్చగా వద్దండి, పల్చగా వేస్తే చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతాయి, అలాగే కొంచెం నవ్వలేరు కూడా. ఇదైతే సాఫ్ట్గా మెత్తగా ప్లస్ పైన అంతా కూడా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా ఒక్కొక్కటి 2 అలా వేస్తారు. అలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను కొంచెం హోల్స్ కూడా పెట్టు, నాకు హోల్స్ ఇష్టము. ఆ హోల్స్ ఉన్న చోట కొంచెం గట్టిగా ఉంటుంది కదా, నేను అలా తినచ్చు అని చెప్పేసి నాకు కొంచెం ఇష్టం లేండి అలాగా అట్లా పెట్టమని చెప్పాను. ఫస్ట్ అయితే ఇలా ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉన్నారండి. నెక్స్ట్ ఇక్కడైతే ఒక అది ఉంది కదా పెజ్జాల గిన్నె ఉంది కదా, దాన్ని రివర్స్ తిప్పేసి కింద ఒక ప్లేట్ పెట్టేసి పైన అరిసె పెట్టేసి గిన్నెతో ప్రెస్ చేస్తూ ఉంటే ఆయిల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడైతే రెడీ అయిపోయింది అరిసె, అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ. ఇంకా ఇటు పక్క వచ్చేసరికి న్యూస్ పేపర్ పెట్టేసి ఆ పేపర్ మీద పెట్టేసుకున్నామండి. న్యూస్ పేపర్లో పెట్టకూడదు అని అంటారు కానీ ఇది ఏం పర్లేదండి, ఎందుకంటే జస్ట్ ఆయిల్ పీల్చుకోవటం వరకే మాత్రమే ఉంచాము, తర్వాత మొత్తం ఒక డబ్బాలో పెట్టేసామండి. చూడండి అరిసె అయితే రెడీ అయిపోయింది, చాలా క్రిస్పీగా వచ్చేసింది, నాకైతే బాగా నచ్చింది. మీరు బెల్లం పాకం అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి, ఎందుకంటే రాళ్ళు ఏమైనా రావచ్చు, నాకు దీంట్లో ఏం రాలేదు. ఇదైతే చాలా బాగా వచ్చింది, మీరు కనుక స్ట్రెయిన్ చేసేసుకోండి బెల్లం పాకం మాత్రం. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేస్తున్నాను, చాలా క్రిస్పీగా వచ్చింది, నాకు బాగా నచ్చింది కూడా. అది కూడా వేడివేడిగానే తిన్నాను, చల్లారిన తర్వాత తినలేదు. చల్లారిన తర్వాత కూడా ఆ రోజు బాగుంటుంది, నెక్స్ట్ రోజుకి కొంచెం వేరే టేస్ట్లో ఉంటుంది, అయినా బాగుంటుంది. సో ఇదైతే ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చుతుందని కోరుకుంటున్నాను. అలాగే మా ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.